subscribe for more updates. Bell button by click chain. గత రెండేళ్లలో దాదాపు 2000 మందికి పైగా ఐఐటి విద్యార్థులు డ్రాప్ అయినట్లుగా ఒక అంచనా అయితే వస్తుంది. సాక్షాత్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి నివేదికలోనే ఈ అంశాలన్నీ బయటపడుతున్నాయి. అందుట్లో కూడా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు దాదాపు సగం మంది వరకు ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఐఐటి సీట్ అంటేనే చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు, చాలామంది కలలు కంటూ ఉంటారుగా, అలాంటిది ఎందుకు డ్రాప్ అవుతున్నారంటారు? అంటే డ్రాప్ కావడం ఒక ఆస్పెక్ట్ ఉంది, ఐఐటీస్లో ఈవెన్ సూసైడల్ టెండెన్సీస్ కూడా మనకు రిపోర్ట్ అవుతూ ఉంటాయి. ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్లో చాలా ఎక్కువ ఉంది. అంటే పార్లమెంటుకు ఇచ్చిన రిటర్న్ రిప్లైలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే 2017 నుంచి 2019 మధ్య కాలంలో 2461 ఐఐటి స్టూడెంట్స్ డ్రాప్ అయ్యారు అని. ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ నెంబర్, ఎందుకంటే మీరు అన్నట్లు ఐఐటి సీట్ రావడం అనేది ఒక జీవితకాలపు ఆశయము, తల్లిదండ్రులకు పిల్లలకి కాదు తల్లిదండ్రులకు కూడా ఆశయము. అత్యంత ప్రతిష్టాత్మకం, ప్రపంచంలోనే రెస్పెక్టబుల్ డిగ్రీస్ ఎట్లే ఐఐటీస్. సో అలాంటి ఐఐటీస్లో సీట్ వచ్చాక ఎందుకు డ్రాప్అవుట్ అవుతున్నారు? ఇది ఒక సీరియస్ క్వశ్చన్. సో ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు 47% ఉన్నారని, దానికి ఐఐటి అధికారులు ఇచ్చే వివరణ ఏంటంటే మొత్తం అడ్మిషన్లో కూడా నియర్లీ 50% ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటారు కదా. ఇప్పుడు 15% ఎస్సీస్, 7.7% అబౌట్ ఎస్టీస్, 27% మీకు బీసీస్ ఉంటారు కనుక సహజంగా 49.5% దాకా నియర్లీ 50% రిజర్వ్ కేటగిరీస్ ఉన్నప్పుడు 47% డ్రాప్అవుట్లు కూడా ఉన్నారు. ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. అంటే ఓవరాల్ స్టూడెంట్ కాంపోజిషన్ కన్నా డిస్ప్రపోర్షనేట్గా ఈ వర్గాలకు చెందినటువంటి, బ్యాక్ క్లాస్కి చెందినటువంటి పిల్లలేమీ డ్రాప్అవుట్ అవుతలేరు అనేది కూడా ఈ లెక్కలో చెప్తున్నారు. అందువల్ల కుల వివక్ష వల్లనే వీళ్ళు డ్రాప్అవుట్ అవుతున్నారనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇప్పటికిప్పుడు డేటా అయితే లేదు. మరి ఎందుకు ఇది జరుగుతోంది, ఎందుకు డ్రాప్అవుట్ అవుతున్నారు? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి ఇచ్చినటువంటి సమాచారంలో చెప్పింది ఏంటంటే పర్సనల్ రీజన్స్, వ్యక్తిగత కారణాలు అన్నారు. అలాగే దీనికి ఇతర కాలేజీల్లో సీట్లు రావడం, కానీ ఐఐటీలో సీట్లు వచ్చాక ఒక పాసిబిలిటీ కూడా ఉండొచ్చు, అది కూడా మనం కొట్టిపారలేం. ఇప్పుడు ఐఐటీలో కెమికల్ వస్తుంది, ఒక జేఎన్టీయూలో ఎలక్ట్రానిక్స్ వస్తుంది అనుకోండి, డెఫినెట్గా ఎంత ప్రతిష్టాత్మకం ఐఐటీ అయినా కొంతమంది ఆ కెమికల్లోకి వెళ్ళకుండా, మెటలర్జీకి వెళ్ళకుండా ఇటు రావడానికి అవకాశం ఉంటుంది అంటే నెక్స్ట్ ఇయర్. అయితే ఒక డైమెన్షన్ ఏంటంటే డ్రాప్ ఎప్పుడవుతున్నారు, ఒక 1 ఇయర్ తర్వాత డ్రాప్ అవుతే ఇస్ అ మచ్ మోర్ సీరియస్. అడ్మిషన్ తర్వాత వెంటనే డ్రాప్ అయితే పోనీ వేరే కాలేజీలో సీట్ వచ్చి డ్రాప్ అయినట్లు, కానీ మధ్యలో కూడా డ్రాప్ అవుతున్నారు. ఎందుకు డ్రాప్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఒక పాసిబిలిటీ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపం. ఇప్పుడు ఐఐటి ఏమో ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇన్నోవేషన్ను ప్రోత్సహించేటువంటి కోర్సు, ఎందుకంటే మనకు సుందర్ పిచాయ లాంటి వాళ్ళు కూడా ఐఐటి ఖరగ్పూర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యారు. సో ఐఐటీస్కి ఒక ప్రతిష్టాత్మకమైన ఉంది. సో అందువల్ల మోర్ ఇన్నోవేటివ్ ఐఐటీస్ నుంచి ప్రొడక్షన్ అంటే చాలా హై లెవెల్, హయ్యెస్ట్ లెవెల్లో ఉంటారు. సో అందువల్ల ఆ ఇన్నోవేటివ్ మైండ్కు మనం ఇంటర్మీడియట్లో ఐఐటి ఎంట్రన్స్ ప్రిపరేషన్, ఇంటర్మీడియట్లో మన కోచింగ్ ఇండస్ట్రీలో తయారయ్యేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న స్టెరాయిడ్లు ఇచ్చి కోర్సులు కోచింగ్ ఇస్తారు. అంటే ఒక రకంగా స్టెరాయిడ్ అంటే మెడికల్గా కాదు, సో భారీ ఎత్తున ప్రెషర్ కుక్కర్లో పెట్టి చదివిస్తారు. వాళ్ళు ఐఐటికి వచ్చినాక ఆ ఇన్నోవేటివ్ దానికి మిస్ మ్యాచ్ అవుతుంది, వాళ్ళు భరించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపం అనేది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే స్టూడెంట్ కౌన్సిలింగ్, మెంటరింగ్. ఎందుకంటే రకరకాల విద్యార్థులు క్యాంపస్లో ఎంటర్ అవుతారు, ఆ క్యాంపస్లో ఎంటర్ అయిన విద్యార్థుల్ని సహజంగా గైడ్ చేసి కౌన్సిలింగ్ చేసి లో లెవెల్ ఆఫ్ అచీవర్స్ ఉంటే వాళ్ళకు మెంటరింగ్ చేసి మోటివేట్ చేసేటువంటి విధానం ఐఐటీస్లో లేదని. ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్లు పెడుతున్నారు, అసలు మన దేశంలోనే మెంటల్ హెల్త్ను ఒక చాలా నెగిటివ్గా చూస్తారు. ఇప్పుడు శారీరక అనారోగ్యం లాంటిదే మానసిక అనారోగ్యం, మనం జ్వరం వస్తే మందు వాడతాం, కానీ మానసిక అనారోగ్యం అంటే మన ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ గుర్తొస్తుంది, నిజం కాదు. ఇప్పుడు రకరకాల డిప్రెషన్ టెండెన్సీస్ ఇవన్నీ ఉంటాయి, ఈ టాప్ ఇన్స్టిట్యూషన్లో ఇది వైడ్లీ ప్రివేలెంట్ మీకు. సో దీన్ని ట్యాకిల్ చేసేటువంటి వ్యవస్థ అక్కడ లేకపోవడము. మూడవది ఏంటంటే లాంగ్వేజ్, చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు
సామాజిక నేపథ్యం సరిగా లేని వాళ్ళు ఈ లాంగ్వేజ్ డెఫిషియన్సీతో, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో తట్టుకోవడం వేరు, అల్టిమేట్గా చదవడం వేరు, ది లాంగ్వేజ్ డెఫిషియన్సీ కూడా ఒక అంశంగా మారిపోతుంది. నాలుగవది, తల్లిదండ్రుల ఆకాంక్షలతో చేరుతారు. దెర్ ఇస్ నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో 4 ఏళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్గా చేశాను. చాలామంది చూసేవాళ్ళు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఒకటి ఉంటాయి, వాళ్ళు చదివేది ఒకటి చదువుతుంటారు, వాళ్ళకు ఫిలిం మేకింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఫిలిం మేకింగ్లో ఉద్యోగాలు ఉండవు కదా అని తల్లిదండ్రులు ఐఐటి అని తోస్తారు. సో తోచిన తర్వాత వాళ్ళు మిస్ మ్యాచ్ బిట్వీన్ దేర్ ప్యాషన్ అండ్ దర్ కోర్స్, ఇది కూడా వాళ్ళని డ్రాప్ చేసడానికి కారణాలు అవుతున్నాయి. బట్ ఇంకా ఇన్డెప్త్గా దీన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో ఇంత భారీ స్థాయిలో డ్రాప్అవుట్ మాత్రం ఆందోళనకరం.